కళ్ళు తెరుచుకోవాలి. ఈ పరిపాలన ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో ఈయనకు సరైన గుణపాఠం చెప్పేది అవసరం ఉంది. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు కూడా ఈ ఇంత పెద్ద దుర్ఘటన అయింది పోదాం అందరం కలిసి పోయి ఈ ముఖ్యమంత్రిని నిలదీసే అవసరం ఉన్నదని చెప్పి సంజయ్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వారు ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మంతని పెద్దపల్లి మధ్యన కన్వెన్షన్ దగ్గర హైకోర్టుకు సంబంధించిన న్యాయవాది దంపతులు గట్టు వామనరావు గారు గట్టు నాగమణి గారిని కొంతమంది పెద్దల ప్రమేయంతో పెద్దల డైరెక్షన్ తోని పెద్దల బ్లెస్సింగ్స్ తోని కొంతమంది టిఆర్ఎస్ గుండాలు దారుణంగా హత్యయడం దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నాకు తెలిసిన వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఇటువంటి హత్యా రాజకీయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. చేసే వారి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు న్యాయం కోసము పేద ప్రజల కోసము నిక్కచ్చిగా నిబద్ధతతో దేనికి భయపడకుండా ధైర్యంగా పోరాటం చేసినటువంటి గట్టు వామనరావు వారి దంపతులను నిన్న దారుణంగా చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేయడం మామూలు విషయం కాదు. ఈ యొక్క వ్యక్తి చేసిన హత్య కాదు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసిన హత్య కాదు. ఇంతకుముందు పెద్దలు వివేక్ గారు చెప్పినట్టు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నాకు ప్రాణరక్షణ కావాలి, ప్రాణ భయం ఉందని చెప్పి ఇదే గట్టు వామనరావు గారు హైకోర్టును ఆశ్రయించడము హైకోర్టు ఆదేశించడము అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడము ప్రాణ భయం ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు కనీసం పోలీసులు రక్షించే ప్రయత్నం చేయకపోవడము సమాచారం ఉన్నా సమాచారం లేనట్టు వివరించడము హత్య చేయబడ్డ వ్యక్తి గత ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడము వెంటనే రావడము హత్య చేయడం మళ్ళీ ఏం తెలియదంటున్నారు. కాబట్టి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి చిట్ట ఆయన దగ్గర ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన వ్యక్తుల యొక్క చిట్ట ఆయన దగ్గర ఉన్నది. వాళ్ళ అవినీతి భావగతం మొత్తం వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నది. అభివృద్ధి పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాల చిట్ట ఆయన దగ్గర ఉన్నది. చాలా విషయాల్లో చాలా డేర్గా ఆయన వాదిస్తూ ఉన్నాడు. నిన్న మన కొంతమంది నేను బ్లాక్ మెయిల్ కొంతమంది మళ్ళీ ప్రభుత్వం చాడేసింది అంటే నిక్కచ్చిగా నిజాయితీతో వివరించే వ్యక్తిని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలో టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. చాలా మందిని ఆయనను ఆశ్రయిస్తే ధైర్యంగా కేసు వేసే వ్యక్తి వామనరావు గారు. ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చింది ప్రభుత్వము కొంతమంది అధికారులు, అయినా భయపడలే ఆయనే ఏదో విధంగా లొంగ తీసుకునే ప్రదేశం అయినా భయపడలే చివరకు హతమార్చారు. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నా, గౌరవ హైకోర్టు వెంటనే దీని జోక్యం చేసుకోవాల్సి సుమోటగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని అనేక కేసులు వేసిండు. ఆయన పూర్తి చిట్టా ఉంది. ఈ డాక్యుమెంట్స్ కానీ పూర్తి వివరాలు మొత్తం తెరమరుగు చేయడానికి ఆయన హత్య చేసారు. ఏవైతే ఆయన కేసులు వేసిండో వాటికి ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేసి ఆ కేసులను పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేస్తే నిజంగా రాబోయే రోజుల్లో అడ్వకేట్ కష్టం ఉంటుంది తప్ప ఇవాళ ఏమైంది అడ్వకేట్ను హతమార్చే కేసులు మొత్తం మాఫ్ అయిపోతాయి. ఇక ఎవరు వాదించారనేటువంటి ఫీలింగ్ వాళ్ళు కూడా రావడం వల్ల ఇక అది పురావృతి ఇదే రిపీట్ అవుతా ఉంటుంది. ఇక
కాబట్టి ఈ సంఘటనలు పునరావృతం కావద్దు, అడ్వకేట్కి రక్షణ కావాలంటే వెంటనే ఆ అడ్వకేట్ ఏదైతే కేసు చేసిండో దాని మీద ప్రత్యేకమైన బెంచ్ ఏర్పడాలి. త్వరితగతిన దాని పూర్తి విచారణ జరగాల్సిందే. హత్య మీద హైకోర్టు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాల్సిందే. అట్లా వేస్తే తప్ప దీనికి న్యాయం జరగదు. అడ్వకేట్లను రక్షించాలని ప్రత్యేక చట్టం రావాల్సిందే. ఇలా మేము అన్నగా అని చెప్పి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారని గిద్దె పెద్ద సంఘటన జరిగింది, అడ్వకేట్ హత్య జరిగింది, దేశంలో ఎక్కడ జరగలే. ఒక మహిళను చూడ కూడా హత్య చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న జరిగితే పాపం జన్మదిన వేడుకలో పాపం జోషులు ఉంటాడు. పాపం ఆయన చేసుకోవాలి జన్మదినం చేసుకోండి. నేను కూడా కుటుంబంగా తెలిపిన శుభాకం చెప్పిన వారు కూడా నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో నేను కూడా ఊరుకున్నా. కానీ ఎటు వ్యక్తి ఆపదలో చనిపోయారు, దంపతులు హత్య జరిగింది, ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన బాధ్యత అనే మీద ఉన్నది. ఆయన స్పందిస్తే ఇష్యూ పెద్దగైతుంది, కానీ చిన్న చూపెట్టాలి పాపం. ఎటు వ్యక్తుల పేదల ప్రాణాలు ముఖ్యమంత్రికి పెద్ద విషయం కాదా? నాకు నేను ఒక ఆఫీసర్ అంటున్నాడు, గుంట శ్రీనివాసం గంట శ్రీనివాసం ఆయన హత్య చేసిండు అనే పేరు చెప్పాడు. బస్ ఇష్యూ క్లోజ్. ఆయన కోసం ఆరు బృందాలు గాలిస్తున్నారు. మేము ఎన్ని బృందాలు గాలి పట్టుకోవడం పట్టుకుంటారు. మీరు ఇలా ఏం చేస్తారు? ఇవాళ శ్రీనివాస్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఇష్యూ క్లోజ్ అంటారు దాన్ని. అవసరం వస్తే మేము అన్ని చెప్తున్న విషయాలు. దీని పెద్దల హస్తం ఉంది వెనుక. కాబట్టి ప్రభుత్వ ప్రమేయం ఉంది. ప్రభుత్వము చేసిన హత్య అనేది ప్రభుత్వ హత్య ఇది. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తుంటే రేపు అవసరం అయితే ఎన్ని ఆర్డర్ చేస్తారు. ఇలాంటి ఇష్యూ వెనుక ఇష్యూ బయటకు రావద్దు కదా. ఎవరు హత్య చేయించారు, దీని వెనుక ఏ ప్రమేయం ఉంది అని చెప్పి అది తెలుమరు కావాలంటే తీసుకొచ్చి అవసరం అయితే ఎన్ని ఆర్డర్ చేయడం ద్వారా మధ్యలో నేను ఎన్ని ఆర్డర్ చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి పేరు వస్తుంది. దీని వెనుక ఉన్న దుండగులు ఎవరు, దీని వెనుక పెద్దల హస్తం ఎవరుతో చెప్పి తెరమరు కావాలి. ఇష్యూ క్లోజ్ కావాలి. ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దీని వెనుక పెద్దల హస్తం ఉంది, ప్రభుత్వ హస్తం ఉంది. ప్రభుత్వం చేసిన హత్య ఇది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఏదో ఒక వ్యక్తి రిమాండ్ చేసి ఏదో చెల్లించుకోవడం కాదు, వ్యక్తి చేసిన హత్య కాదు. ఇది ఒక వ్యవస్థ మొత్తము అందరు కలిసి చేసిన హత్య. మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే మంత్రులు ఎవరు, హోమిస్ ఎవరు వదలదు. మీకు తెలిసి చెప్పండి, విలేకరణ తెలిసి చెప్పారు. హోమిస్ మీకు గుర్తుందా అన్న? మీకు అన్న మర్చి పేరు మీరు అన్నది మర్చిపోతారు. మాకేం తెలుస్తుందన్న? మీరు అప్పుడు ఆ హోమిసర్ పేరు రాస్తే ఈయన హోమిసరు, ఈయన ఫలానా సంఘటన జరిగినప్పుడు ఈయన స్పందించిండు, ఈయన యాక్షన్ తీసుకున్నాడు, తీసుకోబోతున్నాడు. ఆదేశించి ఆ ధైర్యం దమ్ము లేదు మంత్రులకి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? ఏ నాయకుడు ఎందుకు స్పందిస్తలేడు అంటే మీరు ఏ సత్యం కాబట్టి. వీళ్ళు స్పందిస్తే ముఖ్యమంత్రి బెదిరిస్తారు, ఎందుకు స్పందించాలని బెదిరిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హత్య అనేది అనుమానం లేదు. దీనిలో 24 hours అవుతుంది నడి బొడ్డున ప్రజలందరూ చూస్తున్నాం. హత్య చేసినారు, ధైర్యంగా హత్య చేసినారు. ఇలా ముగ్గురు ఇద్దరు చేసిన హత్య కాదు. దయచేసి దీన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆపాదించారు. వాళ్ళు చేశారు, వాళ్ళతో ఎవరు చేయించారో బయటికి రావాలి. ఎంతమంది పెద్దల హస్తం ఉందో బయటికి రావాలి. పోలీస్ అధికారుల మీద ఆయన కేసు చేసిండు, విచారణ పేరుతో దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ దాని మీద హైకోర్టుకు అప్పీల్ చేసిండు ఆయన. కాబట్టి ఒక వ్యవస్థ కలిసి ఒక పథకం ప్రకారము ప్రభుత్వ ప్రమేయంతో ఈ హత్య చేసినారు. మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరిగి పడతారు. వాళ్ళ మీద కట్ట చర్య తీసుకోవాల్సింది. ఎప్పుడు తీసుకోవాల్సింది? పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, దీని వెనుక ఎవరున్నారో వాళ్ళందరి బండారం బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తారు. కాబట్టి దయచేసి ఇది మామూలు హత్య కాదు. ఒక లేడీ అండి, ఒక మహిళ, ఆమె తప్పు చేసింది? ఒక అడ్వకేట్ అనే ఏది వచ్చినా కేసు వాదిస్తారని ఎక్కడ కాంప్రమైజ్ కాదు. సోషల్ మీడియా తప్పు ప్రచారం చేస్తున్నారు. నేను బ్లాక్ ఇంతకంటే మూర్ఖతమే కాదు, పాపం పట్టిన పోదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మూడింది, రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడింది. అందుకే ఒకటి తర్వాత ఒకటి తనకే రాజకీయ సమాజం చేసుకోవడానికి పునాలు తగ్గుకుంటున్నాను ఇప్పటికే. మరి ముఖ్యమంత్రి స్పందించాలి. ఇది మామూలు హత్య కాదు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఇలా ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంది అనుకుంటుంది. ఇలా
मुख्यमंत्री जन्मदिन सदर्भंग टीआरएस पार्टी गुंडाल गिफ्ट इच्छा आयुक बर्तडे गिफ्ट इच्छा मुख्यमंत्री जन्मदिन में पागो आने आज मुख्यमंत्री गिफ्ट इच्छी आ गिफ्ट मुख्यमंत्री स्वीक स्पंदे लेकिन अडवकेट भरोसा इवाल राष्ट्र मुख्यमंत्री स्पंदे दी समर्थे आ गिफ्ट स्वीक नीकेमत्व स्पंद कनीसम रोड मामूल व्यक्ति स्पंदत्व मुझे कपू दंपत चंपा तपू मुख्यमंत्री स्पंद मानवत्व लेन एपू स्पंद स्पंद बटने राष्ट्र मुख्यमंत्री स्पंदे पूर्ति स्थाई हाईकोर्ट सिटिंग जस्टिस गारितो विचारण जरपाले आयन केस विषय में हाईकोर्ट प्रत्येक जोक्यम चेसुकोनी आ केस विषय में पूर्ति विचारण जरपाले आ डाक्युमेंट्स मायम चेयडानिकि हत्य जरिगिंदि वाटि पूर्ति स्थाई विचारण जरपाले दीनि वेनुक एवरुन्नारो आ पेद्दलंदरि विषयं कूडा वेंटने पूर्ति स्थाई विचारण जरपाले चेप्पि भारतीय जनता पार्टी डिमांड चेस्तुंदि సరే దొబ్బుడేంటే।